పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దుర్వ్యసనాలకి బానిసనవుతున్న యువత తేలిక మార్గంలో డబ్బులు సంపాదించాలని దొంగతనాలు. రోజు రోజుకి పెరిగిపోతున్న అరాచకాలు. ఎక్కువగా మోటార్ వాహనాలు, సెల్ ఫోన్స్, ఇళ్ల బయటనున్న వస్తువులు పై రోజు రోజుకి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దుర్వ్యసనాలకి బానిసలవుతున్న యువత తేలిక మార్గంలో డబ్బులు సంపాదించాలని దొంగతనాలు. రోజు రోజుకి పెరిగిపోతున్న అరాచకాలు. ఎక్కువగా మోటార్ వాహనాలు, సెల్ ఫోన్లు, ఇళ్ల బయట పెట్టిన వస్తువులపై రోజు రోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. భీమవరం పట్టణంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో పేరంటాల చెరువు గట్టిన ఒక యువకుడు తెల్లవారుజామున మోటార్ సైకిల్ వాహన చక్రాలు, ఇంజన్లు దొంగిలించుతుండగా అక్కడ స్థానికులు పట్టుకొని విచారించగా తాను మోటార్ సైకిళ్లు, చక్రాలు, ఇంజన్లు ఇవి పట్టుకెళ్ళడానికి వచ్చానని ఒప్పుకోవడంతో అక్కడ నైట్ బీట్ కానిస్టేబుల్, ట్రాఫిక్ కమాండర్ జోహాన్ మరియు సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి విచారణలో ఆ యువకుడు మాట్లాడుతున్న కానిస్టేబుల్ని గెంటుకొని పారిపోయాడు. అనంతరం వెంటనే చేస్ చేసి యువకుడిని పట్టుకున్నారు. అతను విచారించగా ఒక యువకుడు గ్రూప్ లీడర్ అని, అతను మోటార్ సైకిల్ వాహనాలు చక్రాలు లేకుంటే మోటార్ వాహనాలు తెమ్మని 1500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడని, అందుకే వచ్చానని ఒప్పుకోవడంతో నిందితుడికి స్టేషన్కి తీసుకువెళ్ళి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కమాండర్ యోహాన్ మాట్లాడుతూ చిన్న వయసులోనే దుర్వ్యసనాలకు బానిసైన అనేక నేరాలకు పాల్పడుతున్నారని, బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని, ఇంట్లో తల్లిదండ్రులు భయం లేకపోవటం, బాధ్యత లేకపోవటం, మద్యానికి బానిసలై ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఎవరైనా ఇటువంటి యువకులు దొంగతనాలకు ప్రోత్సహించే ఎవరికైనా సరే మా అధికారులు కఠినంగా శిక్షిస్తారని ఆయన తెలిపారు. నేను సెల తీసి ఫోటో చేద్దాం అనుకున్నాను. చూడు తొమ్మిది వస్తాయా నీ సెలకి? మరి కూడు చెప్తున్నా, అమ్మాయి నెంబర్ తెలియదు కదా నాకు. నిజంగా సార్? సార్ తెలిపోతా దుబాయ్ ఇంకేంటి నా ఇన్ఫర్మేషన్ చెప్పు. అయ్యో సార్ నిజంగా అయితే నువ్వు చెప్పాను సార్, అర్థమైపోయింది కానీ నీ సెల్ నెంబర్ చెప్పు. మీ అన్నయ్య పేరు చెప్పు. మా వదిన అలా ఆయన కొడలో తెల్లగ సంతకాలు పెడతా తీసుకెళ్ళారు. మీ అన్నయ్య వస్తాడు సేమ్ తీసుకెళ్తా. ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా. నీ ఫోన్ మరి రెంచులు సైకిల్ కన్నా అధిక వచ్చింది నీకు. నీటి తరంలో పాడైపోవడం కారణం అందువలన ఇక ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో వాడు మెయింటెనెన్స్ కోసం చిన్న చిన్న నేరాలు చేసి వాడి యొక్క దుష్ట అలవాట్లకి లోన్ అయిపోయి ఇటువంటి చిన్న చిన్న నేరాలు చేసి తర్వాత పెద్ద పెద్ద నేరస్తులుగా అవడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు రాత్రి సుమారు 1 గంట అయింది. ఈ టైంలో నేరం చేస్తుంటుండగా పట్టుకుని అతన్ని మందలించడం జరిగింది. వారి యొక్క బయోడేటా అడిగినప్పుడు తల్లిదండ్రులు లేరు, వారు భయం చెప్పేవారు ఎవరు లేనందువలన వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నందువలన అతని జీవితం నాశనానికే తప్ప ఏ విధమైనటువంటి లాభం చేయకూడదు. ఇటువంటి యువతలను మరి తల్లిదండ్రులు అర్థం చేసుకొని వారి యొక్క పిల్లల్ని మంచి నడవడికను నేర్పి మంచి భవిష్యత్తులో పెట్టాలని తల్లిదండ్రులకి